గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై రాధా స్పందిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నిన్న ఏదైతే మీరు విలేకరుల సమావేశం పెట్టే సమయంలో ఆ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మీరు చాలా ఫీల్ అయ్యారు. మీ మనసు కూడా దోసి పెట్టిన జరిగింది. అక్కడ కన్నీటి పరం కూడా అయిన పరిస్థితి ఏర్పడింది. దాని మీద ఒకటండి, ఇప్పుడు లేడీస్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పి అనుకున్నప్పుడు మినిమం కమ్యూనివ్ గైడ్స్ ఏంటంటే కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి, లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి. కింద పడిపోయినప్పుడు ఈడ్చుకుని తీసుకెళ్తామంటే హాస్పిటల్ తీసుకెళ్ళమని పడిపోయారు. మరి అక్కడ ఉన్న డీసీపీకి మరి ఏ విధంగా మాకు తెలియదు. అసలు అత్యుత్సాహం ప్రదర్శించి హాస్పిటల్ కూడా వెళ్ళలేకుండా కాళ్ళు డోర్ కట్టడం డోర్ ఇసులుకొని కాళ్ళ మీద వేసి అత్యుత్సాహం ప్రదర్శించాను కదా. అంత డీసీపీ నేను అడిగింది ఏమీ లేదు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఏదైనా చేసుకోండి అని చెప్పాను. అసలు ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ నిన్న పెట్టి అయితే అయిపోయేసింది. నిన్న లేదు నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవాళ మరి కాదు మరి ఇవాళ సడన్ మరి ఇవాళ వస్తా లేదు నిన్న ఏ వస్తుంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రెస్ మీట్ పెడితేది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడికి ఇది స్వేచ్ఛ ఉంది ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి. నిన్న ఒక రోజు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు పెడతారు ప్రెస్ మీట్ పెడతాను వీల్లేదు, ఇక్కడే పెట్టండి ప్రెస్ మీట్ అక్కడే పెట్టండి ప్రెస్ మీట్ అని చెప్పంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటూనే ఉన్నాం. మరి నిన్న సరగ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ వస్తుంది, మరి ఆ డీసీపీ మరి ఏం జరిగిందో ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నేను అలాగ ఆలోచించలేదు, గవర్నమెంట్ చేసిందని చెప్పి అనుకోవట్లేదు. ఒకరిద్దరు ఆఫీసర్లు అత్యుత్సాహం ఏంటంటే వాళ్ళ పైన బాస్ దగ్గర కొంచెం అత్యుత్సాహం కొంచెం పేరు మార్కులు కొట్టుకోవడానికి చేసిన పనిచేయడం పని వల్ల వాళ్ళందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సార్. కంపల్సరీ సార్ కంప్లైంట్ వస్తుంది, అది కంప్లైంట్ లేకుండా ఎలా కొంటాం. ఒక మహిళ అలాగే ఒక మాజీ శాసనసభ్యురాలి మీద బలవంతంగా ఈడ్చుకుని రోడ్డు మీద తీసుకెళ్ళటం అనేది 100% తప్పు వస్తుంది. అది చేయడానికి కదా అది కదా ఏ అధికారం ఉందని కదా అది మహిళ కానిస్టేబుల్ ఉన్నా లేదంటే మేము ఏమైనా క్లెయిమ్ చేసామా కంపల్సరీ నేను రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం చెప్తాను సార్. అతను మేము డీసీపీ 100% ఇస్తాను నేను అసలు. చెప్పానుగా రంగారమ్మని ఎటు దారి చూపిస్తే అటే వెళ్తా ఉంటాను అసలు. ఆయన దారి మా దారి ఏముంటుంది, అది వాళ్ళు నడిపిస్తారు, అది మనం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినా మనం ఫాలో అవ్వాల్సింది. నాయకులు చెప్తే కార్యకర్తలు రోజులు పోయి కార్యకర్తలు చెప్తే నాయకులు ఫాలో అవ్వాలి. చెప్పాను కదా కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి నువ్వు నేను నిర్ణయించుకుంటావా. వదు గారు మీరేగా వివాదం ఏదో అడుగుతారు అదే